తాజాగా జరిగిన విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంపై విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి సుమారు 3000 మందితో వైసీపీ శ్రేణులు విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉత్తర నియోజకవర్గం ప్రజలు అడుగడుగునా సంబరాలు జరుపుకుంటూ కేకే రాజుకు దారి పొడుగునా మంగళహారతులు ఇస్తూ పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం విశాఖ నగరంలో 98 వార్డుల్లో 57 కార్పొరేటర్ సీట్లు గెలిచారని, అదేవిధంగా ఉత్తర నియోజకవర్గం నియోజకవర్గంలో 17 వార్డుల్లో 15 వార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులుగా గెలుచుకొని మంచి విజయం సాధించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తించుకొని ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థులు, చైర్మన్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం స్వార్థ రాజకీయాలతో స్వలాభం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా ప్రశ్నార్థకం చేశారనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు దానికి నిదర్శనం పంచాయతీ ఎన్నికల్లో, ఈ రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి గ్రామంలోనూ కూడా కనుమరవడం జరిగింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారనేది మనకు తెలిసిన విషయమే. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు ఉన్నారనే విధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వారి బ్యాచ్ దుప్పుపట్టిన బ్యాచ్ కొంతమంది ప్రచారం చేయడం జరిగింది. వారికి చెంపపెట్టులా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లోని కూడా, అదేవిధంగా మున్సిపాలిటీలోని కూడా 67 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఏకపక్షంగా నగర ప్రజలందరూ కూడా, పురపాలికలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నానికి జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖపట్నం అభివృద్ధి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనా రాజధానికి ఘన స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది అని నగరంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈరోజు భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి 17 డివిజన్లు ఉంటే 15 డివిజన్లో మా అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించి ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు ఒక కార్పొరేషన్ పంపడం జరిగింది. ఏదేమైనా మేము 17 స్థానాలు కూడా గెలుస్తాం అనుకున్నాం. మిగతా 2 స్థానాల్లోని కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల, మా స్వయంకృత పరాధం వల్ల మేము ఆ 2 స్థానాల్ని కోల్పోయాం తప్ప, అదైతే తెలుగుదేశానికి సంబంధించిన బలమో లేదా బీజేపీ పార్టీకి సంబంధించిన బలమో కాదు. ఆ 2 స్థానాల్లోని కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన